సార్. Yes, speak on. యా యా రఘు గారు చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే. సార్ సారీ సార్, ఇక్కడ కరెంట్ లేదు. అదే పర్లేదు, అర్థమైంది, చెప్పండి సార్. సార్ కృష్ణ గారు, ఒక చిన్న 2 డౌట్స్ సార్ నాకు. చెప్పండి సార్. మనము మీరు అన్నట్టే చేంజ్ విత్ చేంజ్ అన్నారు కదా సార్. నేను ఇప్పుడు ఉన్న ఈ కరోనా ఎఫెక్ట్ లాక్డౌన్ వల్ల, నా కరోనా లాక్డౌన్ అయిపోయే లోపల నాకు చేంజ్ అవ్వాలి కొంచెం, ఐ వాంట్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అనే లెవెల్లో కొంచెం ప్లానింగ్ చేసుకుని వెళ్ళేటప్పుడు 4 డేస్ 5 డేస్ కరెక్ట్ వెళ్తున్నాను సార్. కానీ 6th డే వచ్చేసరికి ఫస్ట్ డేలో ఉన్నంత మోటివేషన్ నాకు ఈ 6th డేలో ఉండట్లేదు సార్. హౌ కెన్ బి ఐ ఎవ్రీ డే మోటివేషన్ మై సెల్ఫ్? అది అండర్స్టాండింగ్ మోటివేషన్ హ్యాస్ టు బి ఎవ్రీ డే బేసిస్ అండి. అది అంటే మనం భోజనం ఎట్లా చేస్తాము, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, మన యొక్క ఎనర్జీ కోసం ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా మోటివేషన్ కూడా కంటిన్యూస్ గా మనం మోటివేట్ అవుతూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేదా ఇప్పుడు ఇంపాక్ట్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి, అందులో మీరు ఎంతో మంది నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు, అవన్నీ వినండి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి గంపా గారు ఇన్ని వెబినార్స్ చేస్తున్నారు, ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, అది ప్రతిరోజు మీరు అది దాన్ని చేయండి, ఒక మంచి పుస్తకాలు కొని చదవండి. ఎట్లయితే పర్మనెంట్ బ్రేక్ఫాస్ట్, పర్మనెంట్ లంచ్, పర్మనెంట్ డిన్నర్ ఎలా ఉండదో అదే విధంగా పర్మనెంట్ మోటివేషన్ కూడా ఉండదండి. మీరు ఒక్కరోజు కనుక జిమ్కి వెళ్ళినట్టయితే మీరు యు డోంట్ డెవలప్ ఎ స్ట్రాంగ్ మసిల్. ఆ మసిల్ అన్నది ప్రతిరోజు డెవలప్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ డే యు హావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ కాల్డ్ యాజ్ యునో ఇన్సెంటివ్ మోటివేషన్. డబ్బులు వస్తేనే మోటివేషన్, అది కొంతవరకే. అది ఫియర్ మోటివేషన్, అది భయం అన్నది కొంతవరకే. ఇప్పుడు పోలీస్ కూడా ఉన్నప్పుడే మీరు బండి ఆపుతారు, ఎవరు లేకపోతే కొట్టేసి వెళ్ళిపోతూనే ఉంటారు. ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటే ఇప్పుడు మేము చేస్తున్నది ఎక్స్టర్నల్ మోటివేషన్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ లైక్ ఎ సెల్ఫ్ స్టార్టర్. అదే విధంగా మీరు ప్రతిరోజు మీరు ఈ అంటే ఈ నేర్చుకున్నది మీరు జీవితంలో ఇంప్లిమెంట్ కనుక చేసినట్టయితే అది అప్పుడు సెల్ఫ్ మోటివేషన్ అయిపోతుంది. దెన్ యూ బికమ్ అన్స్టాపబుల్. దట్స్ గ్రేట్ మిస్టర్ రితేష్ కుమార్. నమస్కారం అండి, నాగేశ్వరరావు గారు అండ్ కృష్ణ గారు. ఫస్ట్ టైం టు అటెండ్ యువర్ మీటింగ్ అండ్ ఇట్ ఇస్ గ్రేట్ఫుల్ అండ్ రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీకు ఇంట్రడ్యూస్ నేను ఎట్లా పల్లవి గారు ఉన్నారు కదా, మా వదిన గారు అండి, సూర్యాపేట. వారి లింక్ పంపించారు, వారి లింక్ తో నేను ఈ రోజు మీటింగ్ అటెండ్ అయ్యాను. Really, oh, so there is nice. Nothing to there is nothing much to talk with you about the questions, but really I call to appreciate you the way you are teaching to the people. I mean the way you are giving the encouragement. Naaku age teladu but meer etla ante youngster laaga maatladutunnaru. 35 first good evening anante not good evening ante manishiki encouragement istunnaru. Great evening. That is sorry. I forgot. Encouragement and chusaru adi really I appreciate you. Okay, Anand Kumar. Thank you. Anand Kumar garu maatladandi.